వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మం గారి మఠంలో శ్రీ మధ్విరాట్ పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రిజర్వాయర్కు నీరు విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు ఇప్పటికే నిండి జూరాల ప్రాజెక్ట్ నుండి శ్రీశైలానికి నీరు గత 2 రోజుల నుంచి ప్రవహిస్తుంది. 17 TMC సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ దాదాపు 150,000 ఎకరాల సాగుభూమికి తాగునీరు అందించే బ్రహ్మసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నీరు నింపాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. గత సంవత్సరం చేసిన నిర్లక్ష్యం ఈ సంవత్సరం పునరావృతం కాకుండా బ్రహ్మసాగర్లో సకాలంలో 854 అడుగులకు కనీస స్థాయి నీటి మట్టానికి శ్రీశైలం ప్రాజెక్టు నిండగానే పోతిరెడ్డిపాడు బ్రహ్మసాగర్ రిజర్వాయర్ను నింపాలని సిపిఎం పార్టీ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వై గురువిరెడ్డి, సిపిఎం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎగువ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రిజర్వాయర్కు నీళ్లు రావాల్సిన పరిస్థితి ఉంది. జూరాల ప్రాజెక్టు ఇప్పుడే నిండి శ్రీశైలానికి గత 2 రోజుల నుంచి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి రోజు పత్రికల్లో మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా శ్రీశైలం కూడాక గత సంవత్సరంలో మాదిరిగానే ఈసారి కూడాక నిండేదానికి అవకాశాలు పుష్పలంగా ఉన్నాయనేటువంటిది నిపుణుల అభిప్రాయంగా కనబడతా ఉంది. వాతావరణంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయనేటువంటిది అర్థమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో 17 TMC సామర్థ్యం కలిగినటువంటి దాదాపు 155,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి బ్రహ్మసాగర్ రిజర్వాయర్ను పూర్తి స్థాయి నీటితో నింపాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 4 TMC, 5 TMC, 3 TMC రాష్ట్ర ప్రభుత్వం ఆ నీటిని నింపేటువంటి విషయంలో ఆ ప్రయత్నం చేసింది. గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయి నీటిని రిజర్వాయర్లు నింపే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల కారణంగా చాలా లేటుగా శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించుకున్నటువంటి కారణంగా పూర్తి స్థాయి నీటిని రిజర్వాయర్లో నింపలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం అటువంటి తప్పులను పునరావృతం కానివ్వకుండా బ్రహ్మసాగర్లో శ్రీశైలం నుంచి సకాలంలో 854 అడుగులకు కనీస స్థాయి నీటి మట్టానికి శ్రీశైలం రిజర్వాయర్లో నీరు రాగానే బ్రహ్మసాగర్కు పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేయాలని చెప్పేసి ఆ రకంగా పూర్తి స్థాయి నీటిని బ్రహ్మసాగర్ నింపాలని చెప్పేసి సిపిఎంగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే 0 నుంచి 15 కిలోమీటర్ల వరకు పెండింగ్ ఉందో పోతిరెడ్డిపాడు ప్రధాన కాలువ, ఆ కాలువ మరమ్మత్తు పనులు కూడక సత్వరమే యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలి. అంతేకాకుండా కుడి ఎడమ కాలువలు, స్లూయింగ్ పనులు, ఇతరత్ర లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడక తక్షణమే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలి. శ్రీశైలం రిజర్వాయర్ నిండేలోపే ఈ పనులన్నీ పూర్తి చేస్తే బ్రహ్మసాగర్కు పొదిడిపాడు నుంచి పెద్ద మొత్తంలో నీటిని తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో 1500 క్యూసెక్లు, 2000 క్యూసెక్లు, 2500 క్యూసెక్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లా అయితే నెలల తరబడి నీళ్లు వచ్చినప్పటికి రిజర్వాయర్ నిండే పరిస్థితి లేదు కాబట్టి ప్రధానమైనటువంటి పొదిడిపాడు కాలువ ఏదైతే ఉందో మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలి.